దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలైన మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా శుభములు హృదయపూర్వకమైన వందనాలు తెలియజెప్పుకుంటున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను శుభవార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, లోకమిచ్చునట్టి శాంతి కాదు. ప్రదేవుని బిడ్డలారా, గలిబిలి గందరగోళ లోకంలో మనశ్శాంతి లేక, నెమ్మది లేక, గుండెల్లో సమాధానం లేక, ఎప్పటికప్పుడు ఆందోళనతో జీవితాన్ని గడుపుతున్న మీ అందరికీ ఈరోజున యేసయ్య ఇస్తున్న వాగ్దానం, శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాడు ఆయన. అది లోకమిచ్చేది కాదు, ఆయన శాంతిని మీకు అనుగ్రహిస్తున్నారు ఆయన. ఎప్పుడు శాంతి వస్తుంది? యోబు గ్రంథం 22వ అధ్యాయములో 21వ వచనం మనం చూస్తే, ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును. ఆయనతో సహవాసం చేస్తే మనకు సమాధానం కలుగుతుంది. ఆయనతో దగ్గరకు ఎప్పుడైతే సహవాసం చేస్తామో, అంటే ప్రార్థనలో గడుపుతామో, అప్పుడు ఆయన సమాధానం, ఆయన శాంతి మనకు దొరుకుతుంది. ఈ వాక్యం వింటున్న మనమందరము ఆయనతో ఎక్కువగా కొంచెం ప్రార్థనలో సమయం గడిపితే ఖచ్చితంగా ఆయన సమాధానం, ఆయన శాంతిని మనకు అనుగ్రహించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. 125వ కీర్తన మొదటి వచనం అంటాడు, యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. నిజంగా ఆయనకు, ఆయన ఎందు నమ్మిక ఉంచే ఎవరైనా సరే ఎలాంటి పరిస్థితి వచ్చినా కదలరు, ఎప్పుడు నిలబడే సియోను కొండలాగుంటారు. కీర్తనకారుడు 46వ కీర్తనలో అతడు అనే మాట, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. కావున భూమి మార్పునందినను, నడి సముద్రంలో పర్వతము మునిగినను, వాటి జలములు ఘోషిస్తూ నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనం భయపడం. ఎందుకంటే వీరు దేవుని సమాధానం పొందినవారు. దేవుని సమాధానం పొందినవారు ఎలాంటి పరిస్థితి వచ్చినా కదలరు, ఎలాంటి సమస్య వచ్చినా కదలరు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మీ జీవితాల్లో అలాంటి దేవుని సమాధానం ఆయన అనుగ్రహించునుగాక. అలాంటి సమాధానం రావడానికి మనం చేయాల్సిన పని, ఆయనతో మనం సహవాసం చేద్దాం. ఈరోజున అలాంటి తీర్మానం చేసుకుందామా? మీకోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, నీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న మీ ప్రియ బిడ్డలలో సమాధానం లేక, నెమ్మది లేక, ప్రభువా ఎంతో ఇబ్బంది పడుతూ ఉండగా, సమాధానకర్త మీరు సమాధానం అనుగ్రహించడానికి వచ్చారు. ప్రతి జీవితానికి మీ సమాధానం అనుగ్రహించండి. మీరు మీతో సహవాసం చేస్తూ ఉండగా మీ సన్నిధిలో ఉన్న సమాధానం అనుగ్రహించి తృప్తిపరచమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.